ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ వాక్య ధ్యానములోనికి మేము వెళ్ళుచూ ఉండగా మీరు మాతో మాట్లాడి వినుచు ఉన్న ప్రతి శ్రోతయును కూడా మీ సన్నిధానములో సమర్పించబడటకు వారి హృదయములను మీరు మార్చి మీ అందు బలవంతులుగా చేయమని ప్రభు పేరట బ్రతిమాలు కొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజున మనము అపోస్తలుల కార్యము 10వ అధ్యాయములో చెప్పబడి ఉన్నటువంటి కొర్నేలి అనేటువంటి ఒక భక్తి కలిగిన అన్యుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలి అనేటువంటి ఇతను ఒక సైనికుడుగా, ఆ తర్వాత అతను శతాధిపతిగా చెప్పబడుచు ఉన్నదాన్ని. ఇతను బలాన్ని మనం ఆలోచించి ఉన్నట్లయితే ఇతను బలవంతుడు, ఇతను అధికారి, ఇతను మిలిటరీ మ్యాన్ అండి. అయితే ఇతనికి ఉన్నటువంటి భక్తి కలిగిన జీవితాన్ని మనం పరిశీలించి ఉన్నప్పుడు ఇతను చాలా భక్తి కలిగిన వాడు. అతను ప్రభువుని గురించి వినిన తరువాత అతను ప్రభువు యొక్క విషయాలేమీ తెలిగిపోయినప్పటికీ కూడా ఇతను ప్రార్థనాపరుడైనటువంటి ఒక భక్తి కలిగిన అన్యుడుగా మనం గమనించవలసి ఉన్నాం. అతడు అన్యుడైనప్పటికీ కూడా అతను చేసేటువంటి ఒక పనిని మనము ఆలోచిస్తూ వచ్చి ఉన్నప్పుడు అతను ఎలాంటి వాడయ్యా అంటే 2వ వచనములో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అతని యొక్క భక్తి కలిగిన జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు అతని ఇంటి వాళ్ళందరితో కూడా భక్తిగా ఉండేవాడు. అంతేకాకుండా అతడు బహుధర్మము చేయుచు దేవునికి ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి ఒక భక్తి కలిగిన వాడు. ఇతని యొక్క భక్తిని దేవుడు గమనించుచూ ఉన్నాడు. ఒకనొక సమయంలో అతనితో దేవుని వాక్యము మాట్లాడుచూ ఏమని చెప్పి ఉన్నాడయ్యా అంటే, అయ్యా నీవు పలానా చోటుకి ఒక వ్యక్తిని పంపించు, అక్కడ అతను చెప్పేటువంటి బోధ నువ్వు వినవలసి ఉన్నది అనేటువంటి మాట ఇతనికి చాలా కలవరముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతను ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు ఉన్నదండి. అతను ఎంత భక్తి కలిగిన వాడంటే ఒకరోజున దేవదూత వచ్చి అతనితో మాట్లాడుచు ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలి అని పిలిచినటువంటి అతనితో దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ప్రభువా ఏమని అడుగగా అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతను సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో దేవుడు చెప్పినటువంటి దేవుని దూత వలన చెప్పబడి ఉన్నటువంటి మాటలను ఈ కొర్నేలి విని ఉన్నాడు. ఏంటంటే, నీవు యొప్పేకు మనుషులను పంపించి అక్కడ పేతురు అనేటువంటి అతన్ని పిలిపించుకొని అతను చెప్పేటువంటి బోధ నువ్వు వినుము అని చెప్పబడి ఉన్నటువంటి ఆ మాటలకు అతను కలవరపడి ఉన్నాడు. అతను ఏం చేసి ఉన్నాడయ్యా అంటే, అతని ఇంటి పనివారిలో 2, తర్వాత భక్తి కలిగినటువంటి 1 సైనికుడిని, మొత్తం 3 మనుషులను ఎక్కడికి పంపించి ఉన్నాడయ్యా అంటే, మరుసటి రోజున ఆ 3ని కూడా యొప్పేకి పంపించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అక్కడ వాళ్ళు యొప్పేకి వెళ్ళి ఉన్నటువంటి సమయంలో భక్తుడైనటువంటి పేతురు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. అతను ఆ దర్శనములో అపవిత్రమైనటువంటి తర్వాత అపవిత్రమైనటువంటి కొన్ని పక్షులు కానీ, ఏవైతే వాటిని ముట్టకూడదు అని యూదులు చెప్పుచూ ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా ఆకాశంలో నుండి రావటం మాత్రం గమనించాడు. నువ్వు వీటిని చంపుకొని తినమని ఆకలితో ఉన్నటువంటి పేతురుతో చెప్పుచూ ఉన్నప్పుడు పేతురు ఏమన్నాడంటే, అయ్యా ఇవి అపవిత్రమైనటువంటివి, వీటిని నేను ఎప్పుడు తినలేదు, తినను అని చెప్పినట్లుగా గమనించుచూ ఉన్నాడు.
అంతేకాకుండా వద్దు ప్రభువా, చూడండి 14వ వచనంలో వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటివిగా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దము అతనికి వినబడను, అలాగూ ముమ్మారు జరిగెను, వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. అపవిత్రమైనటువంటివి నేను ఎప్పుడు తినలేదయ్యా అని భక్తుడు చెప్తా ఉన్నప్పుడు, నీవు పవిత్రము చేసినటువంటి వాటిని అపవిత్రంగా నువ్వు ఎంచవద్దు అని 3 సార్లు దేవుని యొక్క స్వరం అతనికి వినబడి ఉన్నది. ఇదేంటా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతను ఇంటిలోనికి వచ్చేసరికి ఇంటి దగ్గర 3 మనుషులు అతని అడ్రస్ను వెతుకుచూ ఉన్నట్లుగా గమనించాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే, వాళ్ళ 3 కూడా పిలిపించుకొని వారికి కావలసిన వస్తువులు ఏర్పాటు చేసి వారితో వెళ్ళడానికి యొప్పేలో ఉన్నటువంటి సంఘస్థులతో కలిసి అతను వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ యొప్పేలో కొంతమంది సహోదరులను తీసుకొని అతను కైసరియాలో ప్రవేశించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కైసరియాలో ఉన్నటువంటి కొర్నేలి అనేటువంటి ఈ శతాధిపతి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వాడంటే, అతను కూడా దేవదూత చెప్పినటువంటి మాటలకు లోబడి ఉన్నటువంటి వాడు. దేవుని దూత పేతురు అనేటువంటి అతన్ని పిలిపించుకొని అతను చెప్పేటువంటి మాటలను నువ్వు జాగ్రత్తగా వినమని దేవుని దూత వలన చెప్పబడి ఉన్నటువంటి కొర్నేలి ఆ మాటలకు ఆశ్చర్యపడి, దేంటో చాలా విచిత్రంగా ఉన్నది అని అనుకొని అతని మనుషులను పంపించారు. ఆ మనుషుల కోసరము వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిన యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మర్నాడు వారు కైసరిలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. ఇక్కడ ఒక సైన్యాధికారి అయినటువంటి కొర్నేలి పేతురు మరికొంతమంది మనుషులు లోపలికి వచ్చినప్పుడు పేతురు పాదముల మీద పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడునే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు, అన్యజాతి వారితో సహవాసము చేయుటయేనను, అటివారిని ముట్టుకునుటయేనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఆ మాటలను అతను దర్శనములో ఏదైతే చూచాడో అది వాళ్ళకి చెప్పాడు. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అన్యులే, కానీ యేసు ప్రభు వారి యొక్క రక్షణ కొరకై వచ్చి ఉన్నటువంటి పరిశుద్ధులే. వాళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి మనుషులు కాదండి. ఎందుకంటే కొర్నేలి చాలా భక్తి కలిగినటువంటి వాడు. కైసరియలో అతను శతాధిపతి అయి ఉన్నటువంటి సమయంలో అతని క్రింద పనిచేసేవారు కానీ, అతనంటే భక్తి కలిగిన వారు కానీ, లేకుంటే అతని బంధువులు మిత్రులతో కలిసి పేతురు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పేతురు వాళ్ళ ఇంటిలోనికి వచ్చినప్పుడు, పేతురు పాదముల మీద పడినప్పుడు పేతురు ఏమని చెప్పాడంటే, నేను కూడా మానవుణ్ణే, కనుక నీవు పని చేయవద్దని చెప్పి అతనికి యేసు ప్రభువారిని గురించి బోధ చేసి ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క బోధ వలన కొర్నేలి అనేటువంటి అతనితో కూడా ఉన్న వారందరూ కూడా పేతురు చెప్పినటువంటి మాటల మీద నమ్మకం ఉంచి వారందరూ కూడా పేతురు యొక్క బోధ వలన ఆకర్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ బోధ వింటూ ఉన్నటువంటి వారిలో కలిగిన మార్పుని పేతురు చూస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళందరూ కూడా దేనికోసరమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ వాక్యాల్ని పేతురు బోధించటం మొదలుపెట్టాడు. పేతురు ఏ విధమైనటువంటి బోధ చెప్పుచూ ఉన్నాడయ్యా అంటే,
పేతురు యొక్క బోధ విన్నటువంటి వారందరి హృదయాలు కూడా కలవరపడుచు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఇక్కడ యేసు ప్రభు వారు అందరికీ ప్రభు, ఆయన లోకరక్షకుడు అని చెప్పబడి ఉన్నటువంటి బోధ వాళ్ళందరినీ కూడా ఆకర్షించుచు ఉన్నది. అంతేకాకుండా ఇంకా చాలా విషయాల్ని బోధించుచు చెప్పి ఉన్నటువంటి మాటలను 38వ వచనంలో అదేమనగా దేవుడు నజరేయుడని యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనునదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచూ ఉండెను. వాటన్నిటికీ మేము సాక్షులము, కానీ మనుషులు దాన్ని అంగీకరించకుండా యేసు ప్రభువారిని సిలువ వేసి చంపించి ఉన్నారు. ఆయన 3వ దినాన మృత్యుంజయుడ లేచి ఉన్నాడు. ఆయన యొక్క బోధ విన్నటువంటి మేమందరము ఆయన సాక్షులము అనని భక్తుడైనటువంటి పేతురు సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. అతను చెప్పేటువంటి సాక్ష్యము విన్నటువంటి వాళ్ళందరి హృదయాలు కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నాయి. ప్రభువుని వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడుచు ఉన్నారు. పేతురు చెప్పేటువంటి బోధ వారందరి హృదయాల్ని కదిలించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వాళ్ళు అందరూ కూడా ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు అనని చూచి ఉన్నప్పుడు చూడండి ఆ మాటలను 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీదకి సైతము కృమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి ఎలానగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరుచుచు ఉండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనను నీళ్లను ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారి అతన్ని వేడుకొనిరి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పేతురు బోధ వాళ్ళని ఆకర్షించి ఉన్నది. అంతేకాకుండా వాళ్ళు పరిశుద్ధాత్మనితో నింపబడి ఉన్నారు. పేతురులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని వాళ్ళు విని ఉన్నారు, వాళ్ళు గమనించి ఉన్నారు. వాళ్ళు విని ఉన్నటువంటి ఆ బోధ నిజమైన బోధ అనని యేసు ప్రభువారిని గురించి విని ఉన్నారు. యేసు ప్రభువారు రక్షకుడుగా భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన వలన ఎన్నో అద్భుతాలు చేయబడి ఉన్నవి. ఆ తర్వాత ఆయన్ని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా స్వస్థత పొంది ఉన్నారు అని ఇలాంటి సాక్ష్యాల్ని భక్తుడైనటువంటి పేతురు సెలవిస్తూ ఉన్నాడు. ఆ బోధ అంతటినీ కూడా వాళ్ళు నమ్మి ఉన్నారు. నమ్మినందువలన దేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్ముణ్ణి వాళ్ళ మీద కృమ్మరించి ఉన్నారు. అన్యులే వాళ్ళు, వాళ్ళు బాప్తిసం పొందిన వాళ్ళు కాదు, కానీ అన్యులైనప్పటికీ కూడా వాళ్ళలో వినేటువంటి మనసు ఉన్నదని దేవునికి తెలుసండి. వాళ్ళ యొక్క హృదయాలు ఎలాగ ఆకర్షించబడి ఉన్నవో దేవునికి తెలుసండి. దేవుడు వాళ్ళ హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ హృదయాల్లో యేసు ప్రభువారు రక్షకుడు అని నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందువల్లనే వాళ్ళు పరిశుద్ధాత్మని పొంది ఉన్నారు. పరిశుద్ధాత్మని పొందటమే కాకుండా అన్య భాషలతో వారు దేవుని యొక్క కార్యాలని వివరిస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఆశ్చర్యమేసింది. వాళ్ళల్లో అపొస్తలైనటువంటి పేతురు కూడా ఉన్నాడే. పేతురు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మని క్రమ్మరించబడుతూ ఉన్నటువంటి సమయంలో పేతురు చూచి ఇచ్చి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే వీళ్ళని ఆపకలిగినటువంటి వారెవరున్నారు, వీళ్ళని వీళ్ళకి జరగవలసినటువంటి కార్యం ఏంటి అని చెప్తున్నాడంటే యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసము పొందవలెనని ఆజ్ఞాపించెను. వాళ్ళు యేసు ప్రభువారి పేరుతో బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా యేసు ప్రభువారు రక్షకుడు అని నమ్ముతున్నారు. యేసు ప్రభువారు వాళ్ళ పాపాలను
నిమిత్తమై సిలువలో వధించబడి ఉన్నారని నమ్ముతున్నారు. అంతేకాకుండా యేసు ప్రభు వారిని, అమాయకుడైనటువంటి ప్రభువుని వారు సిలువ వేసి ఉన్నారు అనేటువంటి బోధని వారు వినినప్పుడు వాళ్ళందరూ కూడా కలవరముతో ప్రభువుని రక్షకునిగా నమ్మి ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం కూడా సంశయించలేదు. వాళ్లలో చాలా ఆలోచనలు రావచ్చండి, యేసు ప్రభు వారిని మనము హింసించి ఉన్నాము అనేటువంటి ఆలోచనలు వాళ్ళకి రావచ్చు. కానీ వాళ్ళు విన్నటువంటి వాక్యము హృదయములో నుండి వచ్చినటువంటి వాక్యము కాబట్టి వాళ్ళు విన్నటువంటి వాళ్ళు హృదయములలో ప్రభువుని వారు అంగీకరించి ఉన్నారు. కనుక వారి హృదయపూర్వకమైనటువంటి విధేయతను దేవుడు చూచి వారి మీదకి పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వారి హృదయాల్ని కలవరపరుచు ఉన్నటువంటి సమయంలో వారందరూ కూడా క్రొత్త భాషలతో ప్రభు యొక్క మాటలను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారు రక్షకుడు అని నమ్మడమే కాకుండా ప్రభువుని మనము విశ్వసించాలి అని వారు హృదయపూర్వకంగా యేసు ప్రభు వారిని అంగీకరించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నదో, దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నదో ఒకసారి పరిశీలించుకున్నాం. దేవుడు వారి యొక్క హృదయాల్లో కలుగు చేసి ఉన్న మార్పు వలన వాళ్ళు పరిశుద్ధాత్ముణ్ణి రుచి చూచి ఉన్నారు. పరిశుద్ధాత్ముణ్ణి వాళ్ళు పొందినటువంటి సమయంలో వారి హృదయాలన్నీ కూడా కలవరపడినట్లుగా మనం గమనించవలసి ఉన్నాం. హృదయాలు కలవరపడటమే కాకుండా వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి పరిశీలించుకోవలసి ఉన్నాం. మనము కూడా ఆ వాక్యాలను విన్నట్లయితే వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆ మాటలు బోధించి ఉన్నటువంటిది భక్తుడైనటువంటి పేతురులో ఉన్నటువంటి దేవుని ఆత్మగా వారు భావించినట్లుగానే మనము కూడా భావించవలసి ఉన్నాం. అలాంటి ఆలోచన మనకి కలిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆ ఆలోచనని ఆశీర్వదిస్తాడని కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళందరూ బాధ విన్నప్పుడు జరిగినటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. వాటిల్లో 44 వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. పరిశుద్ధాత్ముడు దిగటము వాళ్ళు చూచి ఉన్నారు. పరిశుద్ధాత్ముని వలన వాళ్ళు ఏమి చేసి ఉన్నారయ్యా అంటే, పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీదకి సైతము కృమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏంటంటే వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచు ఉండగా వినిరి. వారు భాషలతో మాట్లాడారు. భాషలతో మాట్లాడడం అనగానే వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా కేకలు వేయటం కాదు. వారు చెప్పేటువంటి మాటలు, ఒక మాట మాట్లాడుతుంటే ఎవరి భాషలో వాళ్ళకి దేవుని యొక్క వాక్యము వివరిస్తూ ఉన్నట్లుగా వారికి బోధలు వినపడి ఉన్నది. వాళ్ళు భాషల్లో మాట్లాడేటువంటి స్వరాన్ని వాళ్ళు గ్రహించి ఉన్నారు. అందువలన వారందరూ కూడా ప్రభువుని అంగీకరించేటట్లుగా భక్తుడైనటువంటి పేతురు చూచి ఉన్నాడు. వారిని హెచ్చరించాడు పేతురు. ఏంటయ్యా అంటే, మీరు ఆత్మను కుమ్మరించబడటమే కాదు, మీరందరూ కూడా బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసము అనేటువంటి ఆ కార్యక్రమానికంటే ముందుగా వారికి చెప్పవలసి ఉన్నటువంటి బోధను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 48 వచనంలో యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసము పొందవలెనని ఆజ్ఞాపించిన తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతనిని వేడుకొనిరి. అతను అన్యుడైనటువంటి అననీయ దగ్గర కొన్ని దినాలు ఉన్నట్లుగా కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి కొర్నేలి అనేటువంటి ఇతని యొక్క భక్తి ఎంత గొప్పది అని మనం ఆలోచించి ఉన్నప్పుడు, కైసరియాలో అతని లాంటి భక్తి కలిగిన వారు ఎవరు ఉండినప్పటికీ కూడా దేవుడైతే ఈ కొర్నేలి ద్వారా తన సంఘాన్ని బలపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలి యొక్క ఇంటిలోనికి పిలువబడిన వారందరూ కూడా కొర్నేలి యొక్క ముఖ్య స్నేహితులు, బంధువులు, వాళ్ళందరూ కూడా
యేసు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించి ఉన్నారు. వారు అంగీకరించడమే కాకుండా వారిలో ఒక మార్పు గమనించి ఉన్నాడు. ఆ మార్పు ఏంటయ్యా అంటే వాళ్ళ హృదయాలన్నీ కూడా దేవునికి ఇష్టులుగా తయారై ఉన్నారు. వాళ్ళు కొర్నేలి అనేటువంటి అతని ఇంటి దగ్గరికి వచ్చిన వారు బంధువులు, ముఖ్య స్నేహితులు, పలుకుబడి కలిగిన వారు, ఆ తర్వాత జ్ఞానయుక్తంగా నడుచుకునేటువంటి అనేక మందిని కొర్నేలి పోగు చేసి ఉన్నాడు. కొర్నేలి ఎంత భక్తి కలిగిన వాడో అతని ద్వారా పిలువబడి ఉన్నటువంటి ఆ మనుషులందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీరి యొక్క బోధని మనం ఆలోచించినప్పుడు అపోస్తుల కార్యములో ఇదే మాటలను మనం చూడగలుగుతూ ఉన్నాం. అపోస్తుల కార్యము 15:7 సహోదరులారా, ఆయన ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనెనని మీకు తెలియను. మరి హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదము కనుబరచలేదు కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచూ ఉన్నారు? ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగనే వారును రక్షణ పొందుదురు అనెను. ఈ మాటలు చెప్పినటువంటి అపోస్తులైనటువంటి పేతురు యొక్క బోధను జ్ఞాపకం చేస్తూ చెప్పి ఉన్నటువంటి మాటలండి. సంఘములో చెప్పి ఉన్నటువంటి మాటలను అక్కడ ఉన్నటువంటి అనేక మంది మత బోధకులు విని వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని రక్షకుడు అని నమ్మినటువంటి అన్యుల విషయమై దేవునికి వందనాలు చెల్లించి ఉన్నారు. కాబట్టి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి పరిశీలించుకొని మనము కూడా కొర్నేలి ఇంటిలో జరిగి ఉన్నటువంటి, కైసరియలో కొర్నేలి చేసి ఉన్నటువంటి ఆ ప్రతాపాన్ని మనము కూడా చేయవలసి ఉన్నాం. కొర్నేలి తన ఇంటి వారిలో తన బంధువులతోనూ తన ముఖ్య స్నేహితులతోనూ భక్తుడైనటువంటి పేతురుని ఆహ్వానించి పేతురు చెప్పినటువంటి బోధ వినడానికి వారు ఇష్టపడి అంగీకరించి ఉన్నారు. తర్వాత కొర్నేలితో పాటు అతని బంధుమిత్రులందరూ కూడా ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఉన్నారు. కనుక వారందరూ కూడా భక్తుడైనటువంటి పేతురు చెప్పి ఉన్న బోధలను విని వారు నమ్మి ఉన్నారు. కనుక వారందరికీ కూడా బాప్తీసం ఇచ్చి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా యేసు ప్రభువాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు మన సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నవి? మనము యేసు ప్రభువాన్ని రక్షకునిగా అంగీకరించి ఉన్నట్లయితే తప్పకుండా ఆయన యొక్క రాజ్యానికి మనం సిద్ధపరుచినటువంటి మనుషులు, మనము కూడా ఆయన రాజ్యంలో చేరవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి పరిశీలించుకున్నాం. మనము యేసు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించడమే కాకుండా ఆయన చెప్పిన బోధ ప్రకారముగా మన జీవితాల్ని ప్రభుకి ఇష్టులుగా జీవింపచేసేటువంటి రీతిగా ఉన్నప్పుడు ఆయన రాజ్యంలో మనం వాళ్ళందరినీ కూడా చేర్చుకోవడానికి ఇక్కడ విన్నటువంటి కొర్నేలి ఇంటిలో జరిగినటువంటి, కైసరిలో ఉన్నటువంటి కొర్నేలి ఏ విధముగానైతే తన స్నేహితులను బంధువులను పిలిపించుకొని వారందరూ ప్రభువుని అంగీకరించినట్లుగా తయారు చేసి ఉన్నాడు, అలాగనే మన సాక్ష్యం కూడా ప్రభువుకి ఇష్టమైన రీతిగా ఏర్పాటు చేసుకొని ప్రభు బిడ్డలుగా వారందరూ కూడా దేవునికి దగ్గరగా జీవించేటట్లుగా మనము కూడా తయారు కావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఘనుడు అయిన దేవ, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు అనుగ్రహించున్న ఈ వాక్యములకై మీకు వందనాలు చెల్లించు ఉన్నాం. కొన్నేలి అనేటువంటి ఆ భక్తి కలిగినటువంటి అతని జీవిత యాత్రలో అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించి ఉన్నట్లుగా మేము మా యొక్క జీవిత యాత్రలో ప్రభు మీ దగ్గరకు మనుషులను నడిపించుటకు సహాయమును దయచేయమని, భక్తుడైనటువంటి పేతురు బోధ వలన అనేకులు ఎలాగైతే మార్చబడి ఉన్నారో మా జీవితాల్లో కూడా అలాంటి మార్పును కలుగు చేసి ఎక్కడైనను సాక్ష్యం ఇచ్చినటువంటి బిడ్డలుగా మమ్మలను ఆశీర్వదించమని
మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.